Hello friends, welcome to Tasty and Healthy Channel. Iroju Borugula Thalimpu cheyabothunnam. Indu kavalsina ingredients chuddam. Borugulu Thalimpu 6 mandiki tayar cheyabothunnam. Indu kavalsinavi Borugulu 1 kg, noone 100 gramlu, pasupu 1/2 tablespoon, onion pedda size okati ila tarigi pettukovali, tomato medium size okati తరిగి పెట్టుకోవాలి. కొబ్బరి గిన్నె చిన్న సైజ్ అయితే సరిపోతుంది. ఉప్పు తగినంత, నిమ్మకాయ మీడియం సైజు ఒకటి. పులుపుకి నిమ్మకాయ వాడుకుంటున్నాము. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి 8, పప్పులు 1 కప్పు, మినప్పప్పు, పచ్చెనప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానికి సగానికి వాటర్ పోసుకొని బొరుగుల్ని ఇలా నానబెట్టుకోవాలి. బొరుగులన్నీ మునిగేలాగా అప్పుడప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత బొరుగుల్లో సాఫ్ట్గా అయి ఉంటాయి, అంటే నాన్నట్టు. ఇప్పుడు చేతులతో వాటర్ అన్నీ పోయేలా గట్టిగా పిండుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ముందుగా పప్పులు మిక్సీ పట్టుకుంటాం. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ పట్టుకుంటాం. ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ముందుగా ఆయిల్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనప్పప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఉల్లిపాయలు, కరివేపాకు, ఇది కొంచెం కలర్ మారే వరకు వేయించండి. ఇప్పుడు పసుపు, టమాటాలు వేసి టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి పొడి, వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపులో ముందుగా నానబెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేసుకుంటాం. ఒకరికైతే 3 గ్లాసులు బొరుగులు సరిపోతాయి. ఇప్పుడు పప్పుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా వేసేయకుండా సగం వేసి కలుపుకుంటూ అవసరమైతే ఇంకా వేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కొంచెం చల్లారుంటుంది, అంతా కలిసేలాగా చేత్తో కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని 2 నిమిషాల పాటు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా బొరుగుల తలింపు ఎలా తయారు చేయాలనేది. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా చాలా బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తొందరగా చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ 10 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని బ్రేక్ఫాస్ట్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వి విల్ క్లారిఫై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.